చేరుకునే వైనమో లేకపోతే ఇంకా ఏ విధంగా ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఇంకా నాకు పదాలు రావటం లేదు. దయచేసి మానుకోండి. ఈరోజు ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా కలిగే లాభాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒట్టి పాస్ సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించాలన్నా, రేపు రాబోయే రోజుల్లో ఎక్కడైనా కూడా పోటీ పడాలన్నా ఈ పాస్ సర్టిఫికెట్ తోటి పోటీ పడడం చాలా కష్టం. ఈ పాస్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో, ఈ పాస్ సర్టిఫికెట్ రాబోయే 50 సంవత్సరాల మరి విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఏదైనా పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షల ద్వారా పిల్లల యొక్క ఈ తెలివితేటలు కానివ్వండి, వాళ్ళు ఈ సంవత్సరం పాటు కష్టపడినటువంటి ఈ యొక్క చదువులు యొక్క చివరి మెట్టు మీద వారు జారిపడినట్టు అవుతుంది ఈ యొక్క పరీక్షలు కింద నిర్వహించకపోతే. ఈ యొక్క పరీక్షలు ద్వారా వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని కలుగుతుంది పరీక్షలు నిర్వహించడం వల్ల. ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల వాళ్ళు చదివిన కష్టానికి ఫలితం అంటే మేము ఇంత సంవత్సరం పాటు కష్టపడ్డాం కాబట్టి ఇదిగో ఇది మా యొక్క ప్రావీణ్యత, ఈ యొక్క పరీక్షల ద్వారా ఇదిగో మేము పడ్డ కష్టానికి ఇదిగో వచ్చినటువంటి మార్కులు అని చెప్పి జీవితాంతం అదొక డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా అదొక మైల్ స్టోన్గా నిలుస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా పరీక్షలు రద్దు చేయడం అనేది, లేకపోతే ఇంకొక దానికి ఇంకో దానికి మరి పాల్పడితే మాత్రం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను కూడా తల్లిదండ్రుల్ని మరి ముఖ్యంగా విద్యార్థులను కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క పరీక్షల నిర్వహణలో తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఏమాత్రం కించిత్ అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మాటిస్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాటిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటిస్తూ ఉంది. ఈరోజు మేము ఈ యొక్క పరీక్షల నిర్వహణ చాలా జాగ్రత్తగా చేస్తాం. ఇప్పటికే హాల్ టికెట్స్ ప్రింటింగ్ కూడా అయిపోయింది. ఈ హాల్ టికెట్స్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా biee.ac.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మొదటి సంవత్సరం విద్యార్థులైతే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్ లేకపోతే ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ వస్తుంది. అదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు హాల్ టికెట్ కావాలనుకుంటే మొదటి సంవత్సరం మీ హాల్ టికెట్ నంబరు ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా మీరు ఇంటి దగ్గర నుండే మీరు రాయబోయే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్, అట్లాగే ఎగ్జామినేషన్ సెంటర్లో మీ యొక్క సీట్ మీరు తెలుసుకునే విధంగా ఒక యాప్ను కూడా ఈరోజు డిజైన్ చేయడం జరిగింది. ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్, ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ అని బిఐఈ, ఇది మీ ప్లేస్టోర్లో అందుబాటులోకి ఉంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే సెంటర్లోంచి ప్లేస్టోర్లోంచి ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని సెంటర్ కోడ్ కింద ఇస్తే మొత్తం ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ వచ్చి అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డులు వస్తాయి. నోటీస్ బోర్డులో మీ రూమ్ నెంబర్ వస్తుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంత ఉందో ఎక్కడుందో అన్నీ మొత్తం చెప్తాను. ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ ఒకటి,
bie.ac.gov.in अने पोर्टल वेबसाइट लो मी हॉल टिकेट्स रेंडु दयचेसी विद्यार्थुलु गमनिंचाल इप्पटिके हॉल टिकेट्स मोत्तम प्रिंट डम्मी हॉल टिकेट मैं मीडिया द्वारा चूपिस्तुन्नानु प्रिंट सिद्धंगा उन्नायी दी हॉल टिकेट वेनक चाला स्पष्टंगा कोविड पै तीसुकोवाल्सिनटुवंटि सलहालु सूचनलु जाग्रत्तलु कूडा